ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి బిల్డింగ్ పైన ఫిల్లర్స్ వేసి రేకు వేయడానికి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పేసి నేను వీడియోలో మీకు పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంతమంది వీడియోలో అయితే మీకు పిల్లర్స్ అయితే వేసాము తొమ్మిది పిల్లర్స్ వేసాము ఈ బిల్డింగ్ సైజ్ వచ్చేసి ఇరవై ఐదు అడుగులు ఇంటూ ఇరవై ఆరు అడుగులు అయితే టోటల్గా మనకి ఆరు వందల యాభై అడుగులు స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి నేను ఫిల్లర్స్ అయితే తొమ్మిది ఫిల్లర్స్ అయితే వేసాము ఈ తొమ్మిది ఫిల్లర్స్ ఫ్రంట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ అయితే తీసుకున్నాను బ్యాక్ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ అయితే తీసుకున్నాను సెంటర్ ఫిల్లర్ వచ్చేసి క్రాస్ అయితే వస్తుంది మొత్తం మీద మనకి రేకులు వేసుకోవడానికి క్రాస్ అయితే ఫిల్లర్స్ అయితే వేసాము ఈ ఫిల్లర్స్కి ఎంత కాస్ట్ అని చెప్పేసి నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూడాలనుకుంటే కనుక హ్యాండ్ స్క్రీన్స్లో ఇస్తాను లేదంటే మీకు కాల్స్లో కూడా మీకు ఈ వీడియో అయితే ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే ఒక స్టేర్ పైన ఫిల్లర్స్కి వేయడానికి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పేసి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో అయితే మీకు ఫైవ్ స్టేర్ పైన రేకులు వేయడానికి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఇలా స్టెప్ బై స్టెప్ అయితే మీకు క్లియర్గా చెప్తే అర్థమవుతుందని చెప్పేసి నేను క్లియర్గా అయితే చెప్తున్నాను ఫిల్లర్స్కి ఎంత కాస్ట్ అయ్యింది రేకులు వేయడానికి ఎంత కాస్ట్ అయ్యింది కట్టుబడి కడటానికి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పేసి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ ఈ విషయం అడుగుతున్నారు రేకులు వేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు ఫిల్లర్స్ వేయడానికి ఎంత కాస్ట్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే నేను స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ సైజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఆరు పొడవు ఏడాలపు వచ్చేసి ఈ బిల్లింగ్ సంబంధించి రేకులు వేయడానికి మీకు కాస్ట్ కూడా మీకు చెప్తాను అయితే మీరు వీటికి ఏమేమి యూజ్ చేస్తారని చెప్పేసి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ రేకు వేయటానికి పైపులు అయితే వేస్తారు ఈ పైపులు వచ్చేసి టూ బై టూ పైపులైతే తీసుకున్నారు రెండు రెండు పొడవు వేడాకు సంబంధించి పైపులైతే వేశారు ఇవి ఇవైతే డైరెక్ట్ బార్ అయితే వేశారు పైప్కి పైప్కి గ్యాప్ వచ్చేసి మూడున్నర అడుగులు అయితే తీసుకున్నారు ఒక పైప్కి పైప్కి గ్యాప్ వచ్చేసి మూడున్నర అడుగులు తీసుకున్నారు తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇలా తీసుకుంటే మనకి టాప్ నుంచి కిందకి లొంగుండం అయితే ఉంటుంది మనకి ఇంకా దగ్గరకు వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ టాప్లో ఐరన్ షీట్లు అయితే వేస్తారు ఈ ఐరన్ షీట్లు అనేది డైరెక్ట్ బోర్ అయితే తీసుకున్నారు మనకి ఇరవై ఐదు అడుగులు బోర్ అయితే ఉంది ఇది బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేసి ఇరవై ఐదు అడుగులు ఒకటే షీట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వీటి మందం వచ్చేసి ఫైవ్ పాయింట్ జీరో మందం ఇది ఈ షీట్ వెడల్పు వచ్చేసి మూడు అడుగుల ఆరు వందల వెడల్పు అయితే ఉంటుంది ఇలా షీట్పై షీట్ అయితే మొత్తం ఈ బిల్డింగ్కి సంబంధించి వేశారు వీళ్ళు ఫ్రెండ్స్ ఈ షీట్లు కూడా బిల్డింగ్ హెడ్జ్ టు ఎడ్జ్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రంట్ అయితే ఎంత తీసుకోన నుంచి తీసుకున్నారు బ్యాక్ బ్యాక్ వచ్చేసి కూడా మనకి అంతే కొలత అయితే వస్తుంది లోపలికైతే వీళ్ళు తీసుకోలేదు ఇలా తీసుకుంటే కనుక మనకి వర్షం నీరు అయితే లోపలికైతే వస్తుంది అయితే నానిపోయి పాడైపోతూ ఉంటాయి అందుకోసం మనం ఈ షేడ్లు అయితే మనకి ఎంత అయితే మన బిల్డింగ్ షేడ్ ఎంత ఉన్నాయో అంతవరకు మనం ఇవి తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి లోపలికైతే అయితే నీరు అయితే రాకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రేకులకు సంబంధించి కాస్ట్ ఎంత తీసుకున్నారంటే ఇరవై ఐదు అడుగులు ఇంటూ ఇరవై ఆరు అడుగులు పొడవుడలకు సంబంధించి నలభై ఐదు వేలు వరకు వాళ్ళు తీసుకున్నారు మొత్తం టోటల్గా వాళ్ళు రేకులు తెచ్చి మొత్తం ఫిట్ చేయడానికి వాళ్ళు నలభై ఐదు వేల రూపాయల వరకు తీసుకోవటం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు కట్టుబడి అయితే కడుతున్నాము వెయిట్ లాస్ బ్రిక్స్తో అయితే వీటికి ఎంత బ్రిక్స్ పట్టింది వీటికి ఎంత ఇసుక పట్టింది ఎంత సిమెంట్ పట్టింది చెప్పేసి మీకు ఇరవై ఐదు ఇరవై రోజులు పొడవాడలకు సంబంధించి బిల్డింగ్లో మీకు ఎంత పట్టిందని చెప్పేసి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఇంకా రేఖలీలు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్